కులాల మధ్య చిచ్చు పెట్టేలా బోండవమ్మ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే ఈసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. పిఠాపురంలో తనను ఒక్కసారి గెలిపించాలని అడుక్కుంటున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర స్థాయి నాయకుడు ఎలా అవుతారని ప్రశ్నించారు వెల్లంపల్లి శ్రీనివాస్. ఇక 4 రోజులు ప్రచారం చేస్తే జ్వరం వచ్చి హైదరాబాద్కు వెళ్ళిపోయే పవన్ కళ్యాణ్ ప్రజల సేవ ఎలా చేస్తాడని నిలదీశారు. నీ నీచిపు డైలాగులు కట్టి పెట్టు, నీకు మాత్రం మూడింది బొండమ్మా, నీకు మూడింది, తప్పకుండా నిన్ను ఓడిచి తిడతాను. నువ్వు అనే వ్యక్తివి ప్రజల జీవితం పనికిరాని ఓడివి. నీకు తగ్గట్టు నీ కుటుంబ సభ్యులు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. కులాలని కించపరిచే విధంగా, కొన్ని కులాలని ఏదైతే వెనకబడిన కులాలు ఉన్నాయో వాటిని కించపరిచే విధంగా బొండమ్మ గారి సతీమణికి మాట్లాడుతున్నారు. పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నన్ను గెలిపించండమ్మా, నన్ను గెలిపించండమ్మా అని చెప్పి బతిమాలుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర నాయకుడా అమ్మా. 175 నియోజకవర్గాలు గెలిపించాలని చెప్పాలి తప్ప నాకు ఒక్కసారి గెలిపించండమ్మా, నన్ను గెలిపించండమ్మా అంటాడు తప్ప నా పార్టీని గెలిపించమని కానీ మా నాయకుల్ని గెలిపించమని చెప్పట్లా. నన్ను గెలిపించమని పరిస్థితి వచ్చేవాడు రాష్ట్ర నాయకుడు కూడా కాదు, గుర్తుపెట్టుకోండి.